అదే ప్రశ్న. సింపుల్ గా చెప్తా, ఆయన రోజు గంధం కలర్ షర్ట్ వేసుకుంటారు, అప్పుడప్పుడు ఎల్లో షర్ట్ వేసుకుంటారు. భువనేశ్వర్ గారు చెప్తుంది కూడా రోజుకి అదే మాట చెప్తారు. ఆయన గంధం కలర్ షర్ట్ వేసుకుంటారు, పసుపు కలర్ షర్ట్ వేసుకుంటారు, ఇదే మాట్లాడుతున్నారు. కానీ ప్రశ్న ఏంటంటే, అమ్మాయిని షర్ట్కి వేసుకున్న దానికి ఓ నల్ల మరక అంటిందమ్మా, నల్ల మరక ఏంటని అడుగుతున్నారు ప్రజలు. అది తప్ప ఆయన గంధం కలర్ షర్ట్ రోజు వేసుకుంటారు, లేదంటే తెల్ల షర్ట్ వేసుకుంటారు, లేదంటే ఎల్లో షర్ట్ వేసుకుంటారు, మంచి షర్ట్లు వేసుకుంటారు అనే విషయం చెప్తుంది ఆవిడ. మీరు ఇది గమనించండి, ఆ మచ్చ గురించి అడుగుతున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్లో దెర్ ఆర్ సమ్ డీవియేషన్స్ బీయింగ్ ఏ కస్టోడియన్. ఆయన ఆయనలో జరిగింది మీకు ఏమైనా అవగాహన, ఆవిడకైతే అవగాహన ఉండదు. తండ్రి కొడుకులు తప్ప మూడో వ్యక్తికి తెలియదు. కొడుకు చెప్పడు ఈ తల్లి ఆక్రందన భర్త జైల్లో ఉండడని. ఇది కూడా మీకు ఇంకో విషయం చెప్తాను. ఫస్ట్ 1 వీక్ ఒక డిజైన్డ్ ప్రోగ్రాంలో ఆవిడ ఆయన యొక్క వేడినీళ్ళ మీద, ఆయన యొక్క దోమల మీద, ఆయన యొక్క ఇంకోటి ఏంటంటే డ్రోన్లు తిరిగింది దాని మీద, ఆయన యొక్క లక్సరేట్ల లెటర్ రాసిన విషయంలో కొడుకు చెప్పిన మాటలతో ఆవిడ ఎలా ఆయనతో ఆయన మీద కన్సర్న్ చూపించిన దాంతో చూసాం. కరెక్ట్గా నెల పైచిల్కి ఇమీడియట్గా ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ లాగా ప్రజల్లోకి వచ్చేయడం చూస్తున్నాం. ఇందులో భర్తని పరిరక్షించుకునే ఒక భార్యగా రాజ, ఎందుకంటే నేను అన్నం వండి పెట్టాలి, నేను పంపిస్తేనే కానీ అవదాన్న దగ్గర వాళ్ళు అన్నం వండి పండించి పంపించేవాడు ఉంటాడే కదా. అంటే ఇప్పుడు రోలు అక్కడ అవసరం లేకుండా రాజకీయ క్షేత్రంలో ఆనాటి రామారావు గారి ఆయనలో జరిగిన అన్యాయాన్ని ఆ రోజు ఒక అమ్మాయిగా ప్రశ్నించుంటుంటే, ఇవాళ రాజకీయంగా వాళ్ళ ఆయనకి జరిగిన దాన్ని ప్రశ్నించుంటే ఈవిడికి రాజకీయ అవగాహన రాజకీయంలో. ఆ రోజు ఎన్టీ రామారావు గారి సమయంలో ప్రజా పార్టీని రక్షించడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన టాస్క్ ఆమె చూశారు. చూసేది రైటా రాంగా, ఆమెకు రైటే అది కదా. ఇప్పుడు ఈ పార్టీకి వచ్చింది ఉపద్రవమా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఉపద్రవమా? ప్రభు చంద్రబాబు నాయుడు గారు లాజిక్ ఇస్ వెరీ క్లియర్. రామారావు గారి వల్ల పార్టీకి వచ్చిన ఉపద్రవాన్ని పరిరక్షించిన చంద్రబాబు నాయుడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు భువనేశ్వరరావు గారికి ఓకే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వల్ల పార్టీకి ఉపద్రవం వస్తుంది, బట్ ఈవిడ పర్సెప్షన్ లో అది రైట్ వాట్ హీ హస్ డన్ అన్నది. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు జైల్లో పెట్టి పార్టీకి ఉపద్రవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది అనేది భువనేశ్వర్ గారి లైన్. ఆనాటి వెర్షన్ అక్రమంగా మా ఆయన దగ్గర నుంచి పార్టీ లాక్కున్నారు, మా ఆయనకి అన్యాయం జరిగిన ఆవిడ అరణ్యరోధనికి ఈవిడ అరణ్యరోధనికి అన్న తేడా ఉందా? పార్టీ లాక్కున్నారంటే పార్టీలో ఉన్న వాళ్ళంతా వచ్చారు, ఎమ్మెల్యేలంతా వచ్చారు, ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. మరి ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా వెనకాతలు ఎవరు ఉన్నారు? ఎవరు ఈ వ్యవస్థతో పోరాటం? పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూర్చొని తీర్మానం చేసి ఎక్కడ మన మీటింగ్ అయింది కదా. ఎప్పుడు తర్వాత, ఎన్ని రోజుల తర్వాత కార్యవర్గం కూర్చుని ఈ ప్రోగ్రామ్? ఎన్ని రోజుల తర్వాత కార్యవర్గం కూర్చుని? 40 రోజుల తర్వాత 40 రోజుల తర్వాత. మొదటి రోజు నుంచి ఉపద్రవం యాంటిసిపేట్ చేయలేదు, జరిగింది కాదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూర్చొని మాట్లాడి భువనేశ్వర్ గారిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి, ప్రజలకి ఏం జరిగింది అనే విషయం చెప్పాలి. అనుకుంటే ఈవిడ ఎందుకు వెళ్ళి చెప్పాలి, వాళ్ళు ఎందుకు చెప్పరు? ఆయన సతీమణి కదా, అంటే అక్కడ వ్యక్తిగత కోణమే కదా. పార్టీ పరమైన కార్యక్రమం అయితే పార్టీ పొలిట్ బ్యూరో 6 మందో 10 మందో ఉన్న పొలిట్ బ్యూరో ప్రతి నియోజకవర్గానికో లేకపోతే ప్రతి కార్యకర్తలకి చెప్పే కార్యక్రమానికి ఈ రోజు దాకా తెరలేపింది. అదే అన్న, ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ మై క్వశ్చన్. నేను మళ్ళీ తిరిగి మీరు లేపించడానికి నేను రాలేదు. లేదు లేదు కదా కదా. అలాంటప్పుడు లక్ష్మీపార్వతి రామారావు గారి గురించి పడిన బాధ, ఇవాళ భువనేశ్వరరావు గారు చంద్రబాబు గురించి పడుతున్న బాధ ఒకటైనా కదా. ఎలా అవుతుంది, ఎలా అవుతుంది అక్కడ యాడ్ స్టిక్లు మారిపోతాయి భార్య అనగానే ఎలా ఎలా అవుతుంది? భువనేశ్వరి గారు ఇవాళ వాళ్ళ ఆయన గురించి బాధపడుతున్నారు కదా. అవును. ఆ రోజు లక్ష్మీపార్వతి వాళ్ళ ఆయన గురించి రామారావు గారి గురించి బాధపడిందా, ఇంకా నా గురించి మీ గురించి బాధపడింది ఆవిడ? అవును, ఆమె పర్సెప్షన్, లక్ష్మీపార్వతి గారి పర్సెప్షన్, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఆమె కరెక్ట్ అండి. మరి ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ భువనేశ్వర్ గారు పార్టీలో లేదు అలా కాదు. లక్ష్మీపార్వతి రామారావు గారు పార్టీ అన్నది మూడు చూస్తే పార్టీ పరిరక్షణ గురించి లక్ష్మీపార్వతి మాట్లాడింది తప్పు, ప్రూవ్ అయిందా లేదా? ఇక్కడ మీరు వచ్చారు కల్లా చంద్రబాబు గారిని పరిరక్షించుకునే నేపథ్యంలో ఒక భార్యగా భువనేశ్వరరావు గారు మాట్లాడుతున్నారంటే పార్టీ పరిరక్షణ ఏది ఇందులో? పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ పరిరక్షణ ఎందుకు అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఫ్రంట్ ఎండ్ చేసినప్పుడు ఎంటైర్ పార్టీ అలానే ఉంది. ఇవాళ 30-40 రోజుల తర్వాత పార్టీ పోలిట్ బ్యూరో కూర్చుందో లేకపోతే కార్యవర్గం కూర్చుని నిన్న ఎన్ని రోజుల తర్వాత విస్తృత స్థాయి మీటింగ్ జరిగింది? మధ్యలో కూడా వాళ్ళు జూమ్ లో మాట్లాడుకుంటున్నారు, లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఎవరితో మాట్లాడుతారు కార్యకర్తలు మొత్తం పార్టీ తీసుకున్నారు పొత్తు, ఇవన్నీ ఎవరితో డిస్కస్ చేసిన ఉదంతాలు చెప్పండి. డిస్కస్ చేసే పరిస్థితిలో పార్టీ అప్పుడు మరి అలాంటప్పుడు డెసిషన్స్ ఎవరు రీజనల్ పార్టీలో ఎవరు డెసిషన్ తీసుకుంటారు? రీజనల్ పార్టీలో పార్టీ అధ్యక్షులు డెసిషన్ తీసుకుంటారు, అధ్యక్షులు సమన్వయ కమిటీ వేసుకున్నారు, అధ్యక్షుడు జైల్లో ఉన్నారు కదా. జైల్లో ఉంటే అధ్యక్షుడి నుంచి ఏమన్నా మాకు నోట్ వచ్చిందా? మొన్న ఏదో ఒకటి బుడంకాయ నోట్ ఇచ్చారు కదా బయటికి. ఇవాళ పోలిట్ బ్యూరో రాదు, పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు లోకేష్ గారి పక్కన సార్ బయటకు వచ్చి పార్టీ జనరల్ సెక్రటరీకి మళ్ళీ చెప్తున్నా, నాటి జైలు వెళ్తామా? ఎంజీఆర్ గారు ఫిజికల్ ఆప్షన్స్ ఎంజీఆర్ గారు అయ్యేదాకా జైలు వెళ్తా రోల్ వాట్ ఇస్ ఇట్?
సేమ్ ఇదే వర్తిస్తుంది ఇక్కడ. ఈవిడ ఈయన అన్న విషయంలో ఆవిడ చేసిన పని, ఈయన చేసిన పని. ఈరోజు పార్టీ విశ్వసనీయత అంటే పోలిట్ బ్యూరోతో సమన్వయించుకున్న ప్రతి అంశం పోలిట్ బ్యూరో నిర్ణయంగా బయటకు వచ్చిందా, లోకేష్ అనే వ్యక్తి ప్రవచనంగా వచ్చిందా? పోలిట్ బ్యూరోగానే ఎక్కడ మొన్న మన మీటింగ్ ఏది టూర్ అంటున్నారు మీరు? నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను మొదటి నుంచి మాట్లాడుతూ నిన్న కార్యవర్గ సమావేశం దాకా నేను ఫుల్ స్టాపే. కార్యవర్గ సమావేశం కన్నా ముందు జరిగిన ఒక పరిణామం ఏది, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నేను తెలుగుదేశం పొత్తిస్తున్నాను అన్నది. ఇందులో ఎక్కడైనా పోలిట్ బ్యూరో రోల్ ఉందా, పెద్దవాళ్ళ రోల్ కనబడింది మీకు ఉందా లేదా? లేదు. అలాంటప్పుడు ఇండిపెండెంట్ పార్టీ ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ తీసుకున్న నిర్ణయంలో పవన్ కళ్యాణ్ కి అలైన్ అవడానికి ఇన్నాళ్ళు పట్టిందా వీళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి?